राष्ट्र जगह परमाणाली मन आंध्र राष्ट्र प्रजल गमनस्जुन मरी प्रतिपक्ष नायक चंद्रबाबु नायडू अरेस्ट ये कारण चेत आयन चेसिन अक्रमाले आयन चेसिनटुवंटि स्कैम एंटने राष्ट्र प्रजल के इतर राष्ट्र प्रजल की देश अंत आज मोसाल कनपड़ता 14 संवत्सराल मुख्यमंत्री एंतगानो पगलबाल पलिकिन व्यक्ति एन्नो केसुल मीद स्टे तेच्चुकोनी अड्डंगा बुक् अयिपोयि अतनु चेसिन स्कैम अंत रुजुई कोर्ट अत की मैं राजमंड्री जैल की आये पंपटम जीरोना मैं आये परामर्शनो लेते जैल्लो వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మేము టీడీపీ మేము కలిసి పోటీ చేస్తున్నాం ఈ రోజు ప్రకటిస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తించాలి, నువ్వు 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చావు, ఆ తర్వాత గెలిచిన తర్వాత టీడీపీని ఎంత దుమ్మెత్తి పోసావో, తర్వాత నారా లోకేష్ అనే వ్యక్తిని ఎంత తిట్టావో, తర్వాత చంద్రబాబు నాయుడిని ఎంత తిట్టావో, తర్వాత నీ తల్లిని కూడా ద్వేషించాడని నారా లోకేష్ నువ్వు ఎంత ఇష్టానుసారంగా మాట్లాడావు गत वीडियो अभी क्लिपिंग्स अभी रोजना आंध्र राष्ट्र प्रजलू चूस्जुन पवन कल्याण चुप्त उन्ना अक्रम चंद्रबाबु नायडू गारिनि अरेस्टार मरी रोजुना जगन ग 16 नेरो స్థాపన అంటే నేరం రుజువు కాకుండానే ఆయన మీద నేరారోపణ చేసి 16 నెలలు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేట సోనియా గాంధీతో ఇదే చంద్రబాబు నాయుడు కుమ్మక్కైపోయి 16 నెలలు జైలు శిక్ష పడే 16 నెలలు నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయకపోయినా నేరం రుజువు చేయకపోయినా సరే రుజువు కాకపోయినా సరే 16 నెలలు జగన్ గారిని అక్కడ జైల్లో ఉండటం జరిగింది. మరి ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, తర్వాత పవన్ కళ్యాణే కాకుండా ఈ రోజున ఆ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆ రోజున మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి మనం గమనిస్తే ఆ రోజున ముద్రపోయిన పద్మనాభం అనేటువంటి ఆయన మరి జరిగినటువంటి ఆయన మీద జరిగిన దాడిని ఖండించడానికి ముద్రగడ్డ మరి ఆయన మీద ఆయన ఫ్యామిలీ మీద జరిగిన దాడిని మరి ఖండించడానికి ఆయన పరామర్శించడానికి చిరంజీవి గారు రఘువీరెడ్డి గారు వెళ్తే ఆ రోజున మరి వాళ్ళని ఎన్నలేకుండా అడ్డుపడింది ఎవరు. మరి ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ నోరేమైపోయింది, ఈ రోజున ప్యాకేజీ బాబు అని రుజువు అయిపోయింది. ఈ రోజున ఒకరు చెప్తా ఉన్నాడు సింగలు సింహం వాళ్ళు అనుకుంటే మేము జంతువులు కాదన్నాడు. మరి నువ్వు సినిమాలో వాడేటువంటి డైలాగ్స్ ఏంటి, పక్కన బాలయ్య ఉన్నాడు మన ఈ మధ్యదా కూడా సింహం గురించి డైలాగ్స్ సినిమాలో పలికి ఈ రోజున సింహం సింగిల్ గా వస్తేసాం, మేము సింహాలం కాదు సింహం జంతువు అలా మేము మనుషులం అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నిజమే నువ్వు పిల్లువో నక్కువో లేకపోతే ఇంకోటో పందులో మాకైతే తెలియదు, కానీ సింహం జగనన్నే తప్పనిసరిగా మళ్ళీ 2024 సంవత్సరంలో మీరు ఎన్ని కథలల్లి ఎన్ని విధాలుగా ఎంతమంది ఏకమై వచ్చినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన అందిస్తున్నటువంటి పథకాలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ ఈ రోజున ప్రతిపక్షాలు కుమ్మక్కై ఈ రోజున నేరం రుజువు అయినటువంటి వ్యక్తి జైలుకి వెళితే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని 13 రూమ్స్ కలిగినటువంటి జైల్లో ప్రత్యేకమైన విభాగాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేస్తే ఈ రోజున వాళ్ళు అనే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జైల్లో సెక్యూరిటీ లేదంట, ప్రాణాపాయం ఉందంట, పక్కనే ఎంతోమంది చిన్న చిన్న ఉండేటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు అక్కడ రాజమండ్రి జైల్లో వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళకి రక్షణ ఉందని ఏ రోజున మాట్లాడారా? ఈ రోజున 13 రూమ్స్ కలిగినటువంటి ఆ రూమ్స్ని ఇచ్చి ప్రత్యేకమైనటువంటి ఆయనకి ఇచ్చి ఇంటి భోజనాన్ని అతనికి ఎలవ చేసి ఇన్ని రకాలైన సదుపాయాలు ఇస్తే నిజంగా అతను తప్పు చేసి ఈ రోజున శిక్ష అనుభవించడానికి అతను అక్కడ ఉంటే ఆ చంద్రబాబు నాయుడు గారిని ఈ నెనకేసుకొచ్చేసి లేనిపోయిన విధాలుగా మాట్లాడటం అనేది అది సమంజసం కాదు. ఈ రోజున ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశాడో ఈ రోజున రాజమండ్రి జైలు సాక్షిగా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో అక్కడ ఉన్నటువంటి ఆయనతో మాట్లాడి ఈ యొక్క జనసేన పార్టీని కూడా టీడీపీకి మరి విలీనం చేసేటువంటి కార్యక్రమాన్ని జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. ఇక రాబోయే రోజుల్లో జనసేన అనే కంటే మరి టీడీపీ నాయకులుగా అయినా టీడీపీ కండ వేసుకుని టీడీపీ షర్ట్ వేసేసుకుని టీడీపీ నాయకుడిగా ఆయన ప్రచారంలో దిగితే బాగుంటుంది అనేటువంటి సలహా మాత్రమే ఇస్తున్నాం.
ఒకటేనండి, ఖచ్చితంగా మేము బల్లకుద్ది చెప్పే మాట ఏంటంటే ఆ జైల్లో రాజమండ్రి జైల్లో మరి అంత విశాలమైనటువంటి జైల్లో ఆయనకు 150 మంది సెక్యూరిటీ, ఆ తర్వాత విఐపీ, తర్వాత ఇంటి నుంచి భోజన సదుపాయం, తర్వాత మొలకాతలో ఆయన కలుసుకునేటువంటి వాళ్ళకి 40 నిమిషాలు అరగంట ఆయనకి సమయం కేటాయిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయనకి ప్రాణహాని ఉంది అనేటువంటి మాట వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే వీళ్ళే ఏదన్నా ఆయనకి ప్రాణహాని కలిగించి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రాణహాని కలిగించి అది టీడీపీ అధికారంలోకి రావడానికి కనుక ఏమైనా ఉపయోగించుకుంటానికి వీళ్ళు ఏమైనా సీక్రెట్స్ ఇచ్చామనేసి ఆ రకంగా చేస్తున్నారని. కానీ ప్రాణహాని ఉందంటే జగన్ గారి గవర్నమెంట్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి భద్రత అధికారుల వల్ల లేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందంటే టీడీపీ వర్గాల ద్వారా, టీడీపీ నాయకుల ద్వారా మాత్రమే ఆయనకు ప్రాణహాని ఉందని మాత్రం మేము తెలియపరుస్తున్నాం. ఉగ్రవాది ఎవరో ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఆర్థిక ఉగ్రవాది. మీకు ఒక క్వశ్చన్ చెప్తాను సార్, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మాట్లాడుకోవడం జరిగిపోయింది. అగ్రిమెంట్ అవన్నీ కూడా అయిపోయినాయి. అయితే ఈరోజు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళినట్టు జైలుకి వెళ్ళి ఈ రోజు నగరం తీసుకున్నాను అనడం తప్పు. ఇంకొక విషయం ఏంటంటే నేను కాపు కులానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘంలో సభ్యత్వం లేదు. ఏ ఊరిలో కూడా ఆయన సభ్యత్వం లేదు. నేరుగా నేను ఆయన క్వశ్చన్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘంలో సభ్యత్వం లేదు. ఆయన మాకు నాయకుడు ఎట్లా అవుతాడు? మాకు వంగవీటి మోహన్ రంగా గారు కీర్తిశేషులు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మా కాపు నాయకుడు. తర్వాత ఇప్పుడు మా నాయకుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. ఆయన నేతృత్వంలో మేము పనిచేస్తాం. మా కాపుల్లో చిన్న చిన్న కుర్రాళ్ళు, ఓట్లేని హక్కు లేని వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఏదో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏలూరు సమావేశంలో చెప్పినట్లుగా మీరందరూ నా కోసం వస్తున్నారు కానీ ఓటు మాత్రం జగన్ గారికి వేస్తున్నారు. ఇప్పుడు కూడా జరిగేది ఇదే. ఎందుకంటే ఏదో రకంగా జగన్ గారిని దించేయాలి, మనం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన ఉద్దేశం ఒకటే, జగన్ గారి మీద విషం చిమ్మడం, జగన్ గారికి అధికారం దూరం చేయాలన్న ఆలోచన. ప్రజలందరూ గమనిస్తున్నారు, దాదాపు రాష్్రంలో 100 కుటుంబాల్లో 73 కుటుంబాలు ప్రభుత్వ పథకాలు ఏ పథకాలు అందుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాదా, లేకపోతే ఆయన ఏమన్నా స్కామ్లు చేస్తున్నాడా, లేదా ఆయన డబ్బులు తీసుకున్నాడా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మా కాపులు, మెజారిటీ కాపులు మా వాళ్ళు 2019లో 67% వైఎస్ఆర్సీపీకి వేశారు. ఇప్పుడు కొంచెం తగ్గుద్ది 58-59% వేస్తారు. కానీ మేము వైఎస్ఆర్సీపీనే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఉన్నాం. కాపులందరూ కలిసి ఒక పార్టీ పెట్టి, కమ్మాలందరూ కలిసి ఒక పార్టీ పెట్టి, రెడ్డి అందరూ కలిసి ఒక పార్టీ పెడితే ఈ రాష్ట్రానికి 5 ముఖ్యమంత్రులు అవుతారు. ఇలా జరగదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పనిచేస్తున్నాం. మా కాపులందరినీ కూడా సంఘటితం చేస్తాం. మేము మీటింగ్ వేసుకుంటాం, జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి మీటింగ్ వేసుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాక గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఎప్పుడో ఇందిరాగాంధీ గారు చెప్పారు. మహాత్మాగాంధీ గారి గురించి జరిగింది, అమలు జరిగిందా? ఈ రోజు అమలు జరుగుతుంది. ఇంటింటికి పథకాలు అందుతున్నాయి. ఈ నెల 30వ తారీఖు నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్కొక్క సచివాలయ వాలంటీర్ పరిధిలోని 50 ఇళ్లకి వెళ్ళి వాళ్ళందరికీ ఏమైనా ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, లేకపోతే వాళ్ళని వాకప్ చేసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించి వాళ్ళని నేరుగా ఆసుపత్రికి పంపించి ప్రభుత్వం ద్వారా ఉచిత ఆపరేషన్ చేయించే కార్యక్రమం పెట్టారు. ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు? ఎవరూ చేయలే. మేమైతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఆయన వెనకాల ఉంటాం. ఆయన గెలుపుకి, 2వసారి ముఖ్యమంత్రి అవడానికి ఆయన గెలుపుకి మేమంతా కలిసి అన్నదమ్ములా కలిసి పనిచేస్తాం. నూజివీడులో